పెద్దలు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఎన్నికల ప్రచార సభ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక సందర్భంగా 28 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియం లో పెట్టాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడానికి గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు అదే రకంగా మిత్రులు శాసన మండలి సభ్యులు రాజేశ్వర్ రెడ్డి గారు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవనీయులు కర్ణ ప్రభాకర్ గారు ఎమ్మెల్యే సుమన్ గారు టిఎస్ఐసి అధ్యక్షులు బాలమల్లు గారు మన చీఫ్ వెంకటేశ్వర్ గారు అందరం కూడా రావడం జరిగింది ముఖ్యమంత్రి గారి కేవలం ఎందుకంటే గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా వారు ఒకటే ప్రచార సభలో ప్రసంగించడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను ఉద్దేశించి ఏ రకమైన కార్యక్రమాలు చేయబోతున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరానికి సంబంధించి అని ఒక స్పష్టమైన తన ఆలోచన విధానాన్ని వారు వివరించి చెప్పడం జరిగింది ఈసారి కూడా సరిగ్గా అదే పద్ధతిలో ఒకే ఒక సభతో వారు ప్రజలను హైదరాబాద్ ప్రజలను ఉద్దేశించి తన సందేశాన్ని ఇస్తారు ఇప్పటికే ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పేద ప్రజల పట్ల తన నిబద్ధతను మా ప్రభుత్వ చిత్తశుద్ధిని హైదరాబాద్ పేదల పట్ల తనకున్న ప్రేమను మంచినీళ్ళ బాధను మంచినీళ్ళ బిల్లు బాధను శాశ్వతంగా మా ఆడబిడ్డలకు తప్పించి వాటర్ బిల్లును ఫ్రీ చేస్తున్నా అని చెప్పిన మాట ఇప్పటికే మనందరికి తెలిసిందే దాంతో పాటు ఇంకా ముఖ్యమైన విషయాలు చాలా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కాబట్టి హైదరాబాద్ నగరాభివృద్దికి అంకిత భావంతో పనిచేసే మరి నాయకుడిగా వారు అన్ని విషయాలు వివరిస్తారు కాబట్టి నేను గ్రేటర్ హైదరాబాద్ ప్రజలోని పరిధిలోని సోదరులని సోదరిమణులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్వచ్ఛందంగా తరలి రండి 28 తారీఖు నాడు 4 గంటలకు లాల్ బహదూర్ స్టేడియంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల ప్రచార సభ ఉంటుంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ శానిటైజేషన్ గాని మాస్క్స్ గాని మాస్కులు గాని ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం తప్పకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి అన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సభ చేయబోతా ఉన్నాం కాబట్టి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను హైదరాబాద్ నగర సోదరులకి సోదరిమణులందరికీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి ధన్యవాదాలు కూడా పాత్రికేయ మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను.